హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు రాబందుల గురించి ఎప్పుడో ఒకప్పుడు చెప్పే ఉంటారు. రాబందులు చాలా పెద్ద పక్షులని, ఆహారం కోసం మనం పెంచుకునే జంతువుల్ని, పక్షుల్ని, కొన్నిసార్లు పిల్లల్ని కూడా వాటి కాళ్ళతో గట్టిగా పట్టుకొని ఎత్తుకుపోతాయని. మనం చాలాసార్లు మన జీవితంలో గద్దలు వాటి ఆహారం కోసం వేటాడడాన్ని చూసే ఉండింటాం, కానీ అసలు రాబందులను చూసి ఉండము. దీనికి కారణం రాబందులు అంతరించిపోవటం. అసలు ఈ రాబందులు ఎందుకు అంతరిస్తున్నాయి? ఒకవేళ ఒక్క రాబందు కూడా మిగలకపోతే మనుషులకు కలిగే నష్టమేంటి? మన ఇండియన్ గవర్నమెంట్ రాబందులను కాపాడడానికి ఎలా ప్రయత్నిస్తుందో ఈ వీడియోలో చూద్దాం. రాబందులు చాలా పెద్ద పక్షులు. అవి వాటి రెక్కలు విప్పితే దాదాపుగా 8 అడుగుల పొడవు ఉంటాయి. వీటి బరువు 5 కేజీల నుండి 6 కేజీల వరకు ఉంటుంది. కానీ మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇవి మనుషులను కానీ జంతువులను కానీ ఎత్తుకుపోలేవు, ఎందుకంటే వాటి కాళ్ళల్లో అంత శక్తి ఉండదు. అందుకే అవి చనిపోయిన జంతువులను తిని బ్రతుకుతాయి. ఈ రాబందులు 1980 సంవత్సరంలో 4 కోట్లకు పైగా ఉంటే 2017 వచ్చేసరికి వీటి సంఖ్య 1000కి పడిపోయింది. ఈ సడన్ డిక్లైన్కి కారణం తెలియక ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నాయని అనుకున్నారు. నిజానికి ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల చాలా పక్షులు చనిపోయినా ఈ రాబందుల చావుకి పొల్యూషన్ కారణం కాదని, రాబందులు మన సాగు జంతువులను తినడం వల్ల వాటి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చనిపోతున్నాయని పెరిగ్రీన్ ఫండ్ అనే ఒక అంతర్జాతీయ ఆర్గనైజేషన్కి సంబంధించిన డాక్టర్ లిన్సే ఓక్స్ అనే వ్యక్తి చేసిన రీసెర్చ్లో బయటపడింది. అయితే ఈ సాగు జంతువుల్ని ముఖ్యంగా మనం వ్యవసాయానికి లేదా మనుషుల ఆహార అవసరాలకు మాత్రమే వాడుతున్నాం, కానీ మనుషులకి ఉన్న అత్యాశ వల్ల వాటి శక్తికి మించిన పనులకు వాడుకుంటున్నాం. ఇలా వాడటం వల్ల వాటికి వచ్చే జాయింట్ పెయిన్స్ కోసం డైక్లోఫినాక్ అనే పెయిన్ కిల్లర్ని వాడుతున్నారు. ఈ డ్రగ్ జంతువుల రక్తంలో కలిసిపోయి అవయవాలన్నిటికీ ప్రవేశిస్తుంది. మనం అదే పనిగా ఈ డైక్లోఫినాక్ డ్రగ్ని వాడటం వల్ల ఈ పెయిన్ కిల్లర్ యొక్క మూలాలు మన సాగు జంతువుల్లోనే ఉండిపోతున్నాయి. ఒకవేళ ఈ జంతువులు చనిపోతే రాబందుల గుంపు చనిపోయిన జంతువుల్ని తినడం వల్ల రాబందుల శరీరంలోకి కూడా డైక్లోఫినాక్ అనే డ్రగ్ ప్రవేశిస్తుంది. ఈ డైక్లోఫినాక్ అనే డ్రగ్ రాబందులకి పడదు, అందుకే అవి చనిపోతున్నాయి. నిజానికి రాబందులు చనిపోయిన జంతువుల్ని తినడం వల్ల ఆ చనిపోయిన జంతువు యొక్క కుళ్ళిన శరీరం నుండి వచ్చే వైరస్ మనుషులకి సోకదు, కానీ రాబందులు అంతరించిపోవటం వల్ల ఆ చనిపోయిన జంతువుల్ని కుక్కలు తినడం వల్ల వాటి వైరస్ కుక్కల్లోకి వెళ్ళి మ్యూటేట్ అయ్యి రేబీస్లా మారుతుంది. నిజానికి రేబీస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఇది కుక్కల నుండి మనుషులకి సోకుతుంది. WHO రిపోర్ట్స్ ప్రకారం మనుషులు రేబీస్ బారిన పడి చనిపోవడం వెనుక ఈ కుక్కలదే 99% కారణం. మన దేశంలో రేబీస్ వ్యాధి సోకడం వల్ల 1 సంవత్సరంలో సుమారు 20,000కు పైగా మనుషులు మరణిస్తున్నారు. అంతేకాకుండా ఇరాన్ నుండి మన దేశానికి వచ్చిన జొరోఆస్ట్రియన్స్ అంటే పార్సీలు రాబందులు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పార్సీల నమ్మకం ప్రకారం వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ శరీరాన్ని రాబందులు తినాలి. అవి తిన్నాక మిగిలిన స్కెలిటన్ని మాత్రమే పూడుస్తారు. కానీ రాబందులు లేకపోవడం వల్ల వాళ్ళ ఆచారాన్ని మార్చుకోలేక మోక్షం దొరకదని బ్రతికున్నప్పుడే బాధపడుతున్నారు. మనుషులని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న డైక్లోఫినాక్ డ్రగ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చ్ 2006లో వెటర్నరీ ప్రాక్టీసెస్ నుండి బ్యాన్ చేసింది. కానీ ఇదే డ్రగ్ని మనుషులు కూడా పెయిన్ రిలీఫ్ కోసం వాడుతూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జంతువులలో ఈ డ్రగ్ వాడకాన్ని బ్యాన్ చేసింది, కానీ మనుషులు వాడటాన్ని కాదు. కాబట్టి ఈ డ్రగ్ ఇంకా బ్లాక్ మార్కెట్స్లలో దొరుకుతూనే ఉంది. ఇది గ్రహించిన భారత ప్రభుత్వం రాబందులను క్యాప్టివ్ బ్రీడింగ్ పద్ధతితో, అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాటిని ఒక క్లోజ్డ్ ఏరియాలో బంధించి కొత్త మోడర్న్ టెక్నిక్స్తో బ్రీడింగ్ చేసి మన దేశంలో డైక్లోఫినాక్ అనే డ్రగ్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాత మళ్ళీ మన అడవుల్లో రాబందులను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్యాప్టివ్ బ్రీడింగ్ టెక్నిక్ సక్సెస్ అవ్వాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.